వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో సంక్రాంతి పండుగ సందర్భంగా బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి కొన్ని పిండి వంటలు మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల శనగపిండి తీసుకోండి. మీరు స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం 1 కప్ ఆరల్స్ బౌల్ యూజ్ చేసుకోండి. దాంతోనే శనగపిండి, పంచదార 2 కూడా మెజరింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక గరిటె హెల్ప్ పెట్టి ఎటువంటి ఉండలు అనేవి లేకుండా చాలా స్మూత్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 కప్పుల షుగర్ తీసుకోండి. మీరు శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటారో షుగర్ కూడా అంతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల వరకు వాటర్ అనేది పోసుకోండి. షుగర్ అనేది మనకి ఫస్ట్ కంప్లీట్గా కరగాలి. సో అందుకోసం మనం స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లోనే మనం షుగర్ అనేది కంప్లీట్గా కరిగించుకోవాలి. ప్యారలల్గా మరొక స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యేలాగా చూసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ, గెరిటి లేదా ఇలాంటి హోల్స్ ఉన్న అపక పెట్టి రెడీ చేసి ఉంచుకున్న శనగపిండి నుంచి కొద్ది కొద్దిగా గెరిటితో తీసుకుంటూ రౌండ్గా ఇలా తిప్పుతూ ఉంటే మనకి బూందీ అనేది మూకుట్లోకి పడిపోయి చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు కేవలం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం ఈ లైట్ ఎల్లో కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన బూందీని మొత్తం ఒక జాలీ గరిటె హెల్ప్ పెట్టి డ్రైన్ ఆఫ్ చేసి ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోగా స్టవ్ మీద మరొక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకుని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనకి పంచదార కంప్లీట్గా కరిగి ఇలా లేత తీగపాకం రావాలి. లేత తీగపాకం అంటే 2 వేళ్ల మధ్యలో పట్టుకుంటే చాలా సన్నని దారం లాగా రావాలి. అలా వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసి బాగా కలుపుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. పాకం మనకి బాగా ముదిరిపోతే లడ్డూలు ప్రిపేర్ చేయడానికి కుదరదండి. సో పాకం ఇలా వేడిగా ఉన్నప్పుడే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బూందీలోకి పాకం మొత్తం వేసేసి ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి బాగా కలుపుకోండి. మరి ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కలిపేసినట్టయితే బూందీ అనేది పంచదార పాకంలో ఉన్న తేమ వల్ల స్మాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా నిదానంగా కలుపుకోండి. పాకం మొత్తాన్ని మనం వేయించి పెట్టుకున్న బూందీలోకి యూనిఫామ్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలు అనేవి చుట్టుకోండి. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోవాలండి. మరీ చల్లారిపోతే మనకి కొంచెం పంచదార పాకం అనేది బిగుసిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో లడ్డూలు అనేవి ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెక్కిడాలు. ఈ చెక్కిడాల ప్రిపరేషన్ కోసం 1 కప్పు రైస్, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు మినప్పప్పు కలిపి మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. బై ద వే, నేను ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఇండివిజువల్గా ప్లేలిస్ట్లో పోస్ట్ చేశానండి. కుదిరితే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అనేవి వేశాను. ఈ నువ్వులు వేయటం అనేది కంప్లీట్లీ ఆప్షనల్. వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్లో వేసి పెట్టినటువంటి వామ్ అనేది వేశాను. నేను వాముని వాటర్లో ఎందుకు వేశానంటే ఒక్కొక్కసారి వాములో ఉన్న డస్ట్ పార్టికల్స్ వల్ల మనం ఈ చెక్కిడాలు, మురుకులు ఇట్లాంటివి ప్రిపేర్ చేసినప్పుడు ఆయిల్లో వేయగానే కొంచెం అవి పేలే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకనే నేను వాము ఎప్పుడు కూడా వాటర్లో వేస్తాను కొద్దిసేపు. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసుకుని ఆ ఫిల్టర్ అయిపోయిన వాముని ఇలా యాడ్ చేస్తాను రెసిపీ ప్రిపరేషన్లో. సో ఈ టిప్ అవసరమైతే బిగినర్స్ ఎవరైనా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. మనం వేసిన వాము, నువ్వులు వల్ల ఈ చెక్కిడాల టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఒక సాఫ్ట్ అండ్ స్టిఫ్ పిండి ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చెక్కిడాల గొట్టం తీసుకుని ఇలా మీడియం సైజ్ ఉన్న హోల్స్ అనేది ఆ గొట్టంలోకి పెట్టేసి గొట్టం లోపల అంతా కూడా ఆయిల్ అనేది వేసుకోండి. దానివల్ల మనకి పిండి అనేది చాలా స్మూత్గా ఆయిల్లోకి దిగిపోతుంది. సో పిండి అనేది ఎప్పుడు కూడా ఇలాంటి చెక్కిడాల గొట్టంలోకి ఫుల్గా నింపేయకూడదండి. జస్ట్ 3/4 పార్ట్ వరకే మనం ఫిల్ చేసుకోవాలి. మరీ పై వరకు పెట్టేసినట్టయితే మనకి ఆ పిండి అనేది దానికి అంటుకుపోయి ఆ స్క్రూ అనేది ప్రాపర్గా ఫిట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం మనకి తిప్పటానికి కూడా చాలా కష్టమవుతుంది. సో మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేడి పట్టగలరు అంటే డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకోండి. లేదు ఇలా కష్టం అనుకుంటే ఇలా 1 ప్లేట్లోకి 2 లేదా 3 ఇలా చెక్కిడాలు అనేవి ఒత్తుకుని బాగా హీట్గా ఉన్న ఆయిల్లోకి ఇవి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసేసుకోండి. ఇంకొక 2 మెథడ్స్లో ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది మన ఛానల్ ప్లేలిస్ట్లో స్నాక్స్ రెసిపీస్లో నేను ఆల్రెడీ చూపించానండి. కుదిరితే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మురుకుల రెసిపీస్ అవి
మీకు చాలా క్లియర్గా ఐడియా వస్తుంది ఇన్ని డిఫరెంట్ వేస్గా చేసుకోవచ్చు అని. సో ఆయిల్ అనేది ఇలా హీట్కి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఇక్కడాలు ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి వేసేయండి. మరీ ఎక్కువ వేసేసినా కూడా మీరు ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుని కుక్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ఆయిల్లో వేశాక ఇలాంటి ఒక పెద్ద అపక లాంటిది దాని మీద పెట్టేసినట్టయితే అది పైకి చిందటం కానీ ఆయిల్ మీ మీదకి స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని కేవలం లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. వన్ సైడ్ కుక్ అయిపోయింది అని అనుకున్న తర్వాత అదర్ సైడ్కి తిప్పుకుని రెండు సైడ్స్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోతే ఆయిల్ బబుల్స్ అనేవి పోతాయి. సో వీటిని ఒక జాలి గరిటె హెల్ప్తో ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ ఆఫ్ చేసి ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారపూస. ఈ కారపూస ప్రిపరేషన్ కోసం నేను ఒక బౌల్ కారపూస ఒక బౌల్ శనగపిండి అనేది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం అనేది వేసుకున్నాను. అలాగే వాము, నేను చెప్పాను కదండి ఆల్రెడీ వామును నేను వాటర్లో వేసేసి ఫిల్టర్ చేసి పెట్టుకుంటానని, ఆ వామును కూడా వేస్తాను. ఇది ఒక 2 టీ స్పూన్స్ వరకు వేశాను. ఇప్పుడు అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఈ శనగపిండితోనే నేను కారపూస అనేది ప్రిపేర్ చేస్తున్నాను. శనగపిండి బియ్యం పిండి కాంబినేషన్తో ప్రిపేర్ చేసిన జంతికల రెసిపీ కూడా మన ఛానల్లో స్నాక్స్ ప్లేలిస్ట్లో ఉంది, కుదిరితే ఆ రెసిపీని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వాటర్తో బాగా ఈ శనగపిండి అనేది కలుపుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు స్టిఫ్ పిండి ముద్ద వచ్చేలాగా రెడీ చేసుకోండి. చెక్కిడాల గొట్టంలోకి ఆయిల్ అనేది వేసేసి ఈ పిండిని 3/4 వచ్చే వరకు ఫిల్ చేసుకుని ఆయిల్ అనేది డీప్ ఫ్రై హీట్కి పెట్టేసుకుని బాగా సన్నగా హోల్స్ ఏదైతే ఉంటుందో మనకి ఈ మురుకుల మెషిన్తో పాటు వచ్చే వాటిల్లో దాన్ని పెట్టుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు రౌండ్గా ఇలా కారపూసలాగా ఒత్తుకోండి. వీటిని కూడా కేవలం లో టు మీడియం ఫ్లేమ్లోనే వన్ సైడ్ కుక్ అయిపోయిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని రెండు సైడ్స్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయి ఆయిల్ బబుల్స్ డిసప్పియర్ అయ్యే వరకు కుక్ చేసుకుని ఒక జాలి గరిటె హెల్ప్తో డిష్అవుట్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. నేను ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి ఫెస్టివల్ తాలూకా రెసిపీస్ అనేవి, బట్ అన్నీ పోస్ట్ చేస్తే వీడియోలు ఎంత అనేది చాలా ఎక్కువైపోతుందని కొన్ని మెయిన్ అండ్ సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకునే రెసిపీసే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడా. ఈ రిబ్బన్ పకోడా ప్రిపరేషన్కి మనకి మెయిన్గా శనగపిండి బియ్యపిండి కావాలి. వీటి రేషియో ఎలా తీసుకోవాలంటే ఒక కప్పు శనగపిండి తీసుకుంటే 4 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. ఇప్పుడు 4 కప్పుల బియ్యపిండిని 1 కప్పు శనగపిండి నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. కలిపేటప్పుడే అవసరానికి తగినట్టు సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి బాగా కారం కలిపి అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, ఈ రెండింటిని మిక్సీ జార్లో ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నది వేసుకుంటున్నాను. మీకు ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్తో చేసిన ఈ రెసిపీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది వేసుకుని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. తర్వాత మనకి రిబ్బన్ పకోడాకి ఉండే బ్లేడ్ షేప్ ఉంటుంది కదా, అది పెట్టేసి మురుకుల గొట్టంలోకి ఆయిల్ వేసి పిండి అనేది దానిలోకి ఇన్సర్ట్ చేసేసుకుని బాగా వేడిగొన్న ఆయిల్లోకి పకోడీలాగా ఒత్తుకుని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుని కుక్ చేసుకోండి. సో ఇవన్నీ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను చూపించిన చెక్కిడాలు, కారపూస, రిబ్బన్ పకోడీ, అలాగే నేను ఇందాక స్టార్టింగ్లో చూపించిన బూందీ లడ్డు కూడా మనం కరెక్ట్గా ప్రిపేర్ చేయాలే కానీ మెజర్మెంట్స్తో మనకి 1/2 గంటకు మించి ఎక్కువ టైం అనేది పట్టదు. నేను చూపించిన ఏ రెసిపీ కూడా, సో ఎల్లుండి పండగ కదండి, సో చాలా తక్కువ టైం ఉంది, అయినా కానీ చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీస్ ఇవన్నీ. ఇప్పుడు నా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెక్కలు. ఈ చెక్కల ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండి అనేది వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని తగినని వాటర్ అనేది పోసి ముందుగానే నేను 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఎక్సెస్ వాటర్ ఒంపేసి ఇందులోకి పెసరపప్పును మాత్రమే వేసుకున్నాను. అలాగే ఒక మిక్సీ జార్లోకి అల్లం పచ్చిమిర్చి 2 కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అప్రాక్సిమేట్లీ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. బాగా వేడిగా ఉన్నటువంటి ఆయిల్ అనేది 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుని కొన్ని కరివేపాకులు వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా బ్యాచెస్లో యాడ్ చేసుకుంటూ ఈ పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉండాలి పట్టుకుంటే, అంటే మన ఫింగర్తో ప్రెస్ చేస్తే చాలా లోపలికి గుంటలా పడిపోవాలి, అట్ ద సేమ్ టైం చాలా స్టిఫ్గా కూడా ఉండాలి. అలా పిండి కలుపుకుంటేనే మనకి ఈ చెక్కలు అనేవి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా అలాగే అట్ ద సేమ్ టైం క్రిస్పీగా కూడా వస్తాయి. హాట్ ఆయిల్ అనేది ఖచ్చితంగా వేయాలండి ఈ రెసిపీ ప్రిపరేషన్లో. మీకు ఆయిల్ అవైలబిలిటీలో ఆయిల్ వేయటం ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో మీరు వెన్న కూడా వేసుకోవచ్చు. సో వెన్న ఆర్ ఆయిల్ ఎనీథింగ్ విల్ డూ ఫైన్ ఫర్ దిస్ రెసిపీ. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా పిండి ముద్ద అనేది రెడీ చేసుకోవాలి. ఈ చెక్కలు ప్రిపేర్ చేయడానికి పూరి ప్రెస్ ఉంటుంది కదండి, దాంతో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. బట్ పూరి ప్రెస్ అందరికీ అవైలబిలిటీలో లేదు కదా, సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇలా ఏదన్నా ఆయిల్కి కానీ మన ఆటా డౌ ఇట్లాంటి వాటికి వచ్చేది ఉంటుంది కదా,
సో ఇట్లాంటి దాని మీద ఒక చిన్న పిండి ముద్ద అనేది పెట్టేసి ఆ షీట్ అనేది క్లోజ్ చేసేసి ఆ షీట్కి ముందుగానే మీరు ఆయిల్తో గ్రీజింగ్ చేసుకోవాలి. దాని మీద చిన్న పిండి ముద్ద పెట్టి ఏదైనా ఫ్లాట్గా ఉండే గిన్నె కానీ గ్లాస్ కానీ ఇలా పెట్టి పైనుంచి ఒత్తితే చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చండి. ఇది మీకు నచ్చిన సైజులో చేసుకోండి. నేనైతే మీడియం సైజ్ చెక్కలే ప్రిపేర్ చేశాను. ఇలా రెడీ చేసి ఉంచుకున్న ఒక బ్యాచ్ ఆఫ్ చెక్కలన్నింటినీ కూడా బాగా హీట్గా ఉన్న ఆయిల్లోకి వేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఆ ఎక్సెస్ కలర్ అనేది మీరు ఆయిల్ నుంచి డ్రైన్ ఆఫ్ చేసాక బయట రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. మీరు అల్లం పచ్చిమిర్చి వేసిన ఏ రెసిపీస్కైనా ఎస్పెషల్లీ హాట్ ఐటమ్స్కి మరీ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేశారనుకోండి, మనం వేసిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వల్ల బయటకు వచ్చాక ఇంకా బాగా కలర్ అనేది వచ్చేస్తాయి. సో మరీ డీప్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చాక జాలిగెట్ హెల్ప్ పెట్టి ఎక్సెస్ ఆయిల్ కూడా మొత్తం డ్రైన్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. మనం ఈ వీడియోలో చూపించిన ఏ రెసిపీ అయినా కూడా 10 to 15 days పక్కా షెల్ఫ్ లైఫ్ అయితే ఉంటుందండి రూమ్ టెంపరేచర్లో. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరిసెలు లాంటి అరిసెలు. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ గోధుమ పిండి, ఒక బౌల్ బియ్యం పిండి అనేది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని ఒక గరిటె హెల్ప్ పెట్టి మిక్స్ చేసుకోండి. జనరల్లీ మనం సంక్రాంతి టైంలో ప్రిపేర్ చేసే అరిసెలు అంటే చాలా పెద్ద ప్రొసీజర్, పైగా ఒక మనిషితో హెల్ప్ లేకుండా ప్రిపేర్ చేయడం కష్టం. సో అందుకని చాలా తక్కువ టైంలో అరగంటలో ప్రిపేర్ చేసుకుని ఇలాంటి అరిసెలకి రిప్లికా లాంటి రెసిపీ అనేది చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1.5 కప్పుల వరకు సన్నగా తరిగినటువంటి బెల్లం వేసుకుని ఈక్వల్ రేషియోలో వాటర్ కూడా వేసుకోండి. అంటే 1.5 కప్పుల వాటర్ కూడా వేసుకోండి. బెల్లం అనేది ఫస్ట్ కంప్లీట్గా కరగనివ్వాలి. అది కూడా కేవలం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసినట్టయితే మనకి పాకం అనేది వచ్చేస్తుందండి. సో బెల్లం ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఒక టీ స్ట్రైనర్ హెల్ప్ పెట్టి ఈ బెల్లం వాటర్ మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసుకోండి. దానివల్ల మనకి బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ లాంటివి సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ప్యాన్ అనేది ఒకసారి వాష్ చేసుకుని ఈ ఫిల్టర్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ని అందులోకి వేసి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చాలా చాలా లేత తీగపాకం రావాలి. అంటే జస్ట్ మన 2 ఫింగర్స్ పట్టుకుంటే స్టిక్ అయ్యి అవనట్టు ఉండాలి. సో అలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం కలిపించుకున్నటువంటి గోధుమ పిండి బియ్యం పిండి మిశ్రమం ఏదైతే ఉందో ఆ పౌడర్ మొత్తం వేసేసి మరొక పక్కన గెరిట హెల్ప్తో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ మిశ్రమం అంతా కూడా మనకి బాగా దగ్గరకు వచ్చేసి చలిమిడి ఏ టెక్స్చర్లో అయితే ఉంటుందో అదే టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. మీరు కలుపుకునేటప్పుడు ఎక్కడ కూడా లంప్స్ లేకుండా చూసుకుని బాగా కలుపుకోండి. అప్పుడు మాత్రమే మనకి ఈ స్మూత్ టెక్స్చర్ వల్ల మనం ప్రిపేర్ చేసే అరిసెలు కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్తో కుదురుతాయి. సో లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల మనం ప్రిపేర్ చేసే ఈ అరిసెలు అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. సో మరొకసారి గరిటె హెల్ప్ పెట్టి బాగా కలుపుకోండి. మనం ఈ అరిసెలు ప్రిపేర్ చేసుకున్నవి మనకి నార్మల్ అరిసెలు టేస్ట్ ఎగ్జాక్ట్లీ 100% ఉంటుందని నేను చెప్పను, బట్ 90% టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి. అందుబాటులో లేరు జనాలు అరిసెలు షాప్కి వెళ్ళి ఏం కొనుక్కుంటాం అనే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అందరూ. ఇప్పుడు ఇలా బాగా రెడీ అయిపోయిన వీటిని చూసారు కదా మనకి ఎలా నాన్ స్టిక్కీగా అయిపోవాలి. డవ్ అనేది ప్యాన్ నుంచి కంప్లీట్గా సెపరేట్ అయిపోవాలి. సో ఇలా సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక ఆయిల్ పేపర్ కానీ ఆయిల్కి వచ్చే షీట్ కానీ లేదా మన గోధుమ పిండి ఇట్లాంటివి వచ్చే కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ షీటు, దాని మీద కొద్దిగా ఆయిల్తో గ్రీజింగ్ చేసుకోండి. ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్న పిండి ఉంది కదా, దాని నుంచి ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మీకు కావాల్సినంత సైజులో అరిసెలనే ఒత్తుకోండి. ప్యారలల్గా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ జస్ట్ మోడరేట్గా హీట్ చేసుకోండి. మనకి మరీ పొగలు వచ్చేంత ఆయిల్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మోడరేట్గా హీట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు బాగా ఆయిల్ హీట్ అయిపోయింది అనుకోండి ఇవి ఆయిల్లోకి వేయగానే బయట లేయర్ అనేది బ్రౌనిష్ వస్తుంది, బట్ లోపల పిండంతా కూడా పచ్చిగానే ఉంటుంది. అందుకనే జస్ట్ మోడరేట్గా హీట్ చేసుకోండి. సో ఇలా రెడీ చేసి ఉంచుకున్న వీటిని కడాయిలోకి వేసి ఒకదాని తర్వాత ఒకటి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు యూనిఫామ్గా ఫ్లిప్పింగ్ అనేది చేసుకుంటూ కుక్ చేసుకోండి. వీటిని కేవలం మీడియం హీట్లోనే కుక్ చేసుకోండి, లో హీట్ ఆరల్స్ హై హీట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఈ అరిసెలు అనేవి నార్మల్ రూమ్ టెంపరేచర్లో 7 to 10 days షెల్ఫ్ లైఫ్ అయితే పక్కా అయితే ఉంటుందండి, బట్ అప్పటి వరకు మీరు ఉంచగలిగితే ఉంటాయి. సో ఇంకా చాలా రెసిపీస్ యాడ్ చేద్దాం అనుకున్నానండి యాక్చువల్లీ వీడియోలో, బట్ చెప్పాను కదా వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నేను ఆల్రెడీ వీడియోలో అందుకే చెప్పాను ఇందాక ప్లేలిస్ట్లో స్వీట్స్ స్నాక్స్ మీరు చెక్ చేస్తే మరికొన్ని ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కూడా మీకు పండగ సందర్భంగా ప్రిపేర్ చేసుకునే దొరుకుతాయి. సో ఇలా ఫ్రై అయిపోయిన వీటిని పైనుంచి మరొక జాలీ గరిటె హెల్ప్ పెట్టి ఇలా ప్రెస్ చేసినట్టయితే సేమ్ రెగ్యులర్ ప్రిపేర్ చేసే అరిసెలకి ఎలా అయితే చేస్తామో అలా చేసినట్టయితే ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా
దానిలోకి పడిపోతుంది. సో ఐ హోప్ ఈ క్విక్ అండ్ సింపుల్ వీడియో మీ అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది లాస్ట్ మినిట్లో అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, వీడియోని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.